చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత మతం చట్టాలు రాజ్యాంగం అంతా మన ఇష్టరాజ్యం అన్నట్లు, పోలీసులు కూడా మనకేం సపరేట్ చట్టాలు లేవు రాజ్యాంగాలు, తెలుగుదేశం పార్టీ అండ్ కూటమి నేతలు ఏది చెబితే అదే చట్టం రాజ్యాంగం అన్నట్లు, పోలీసుల వ్యవహార శైలి కూడా మొత్తమైన వ్యవస్థలు అంటే జనాలకు చిరాకు పుట్టేసిందిలేండి. పుట్టేసింది అనే కానీ ఒక బూతు కానీ చిరాకు పతాక స్థాయికి చేరిపోయింది. జరుగుతున్న సంఘటనలు చూసి తాజాగా మళ్ళీ ఫుల్ వైరల్ అయింది ఏంటి, చంద్రగిరి మండలం ఆ చంద్రగిరి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసేందుకు వచ్చినటువంటి ఒక మహిళ, వాళ్ళ భర్త, వాళ్ళకు మద్దతుగా వచ్చిన ఒక మహిళ మీద అక్కడ లోకల్ టీడీపీ ఎమ్మెల్యేకి చెందినటువంటి ఎవరో అనుచరుడట, పేరు జయచంద్ర రెడ్డి అట, చెప్పు తీసుకొని సీఐ ముందే కొట్టాడట. ఫుల్ వైరల్ అయితే ఈరోజు పత్రికల్లో కూడా ప్రధానంగా రాసుకుంటూ వచ్చారు ఆ సీసీటీవీ ఫుటేజ్ మాయం చేసేకి పోలీసులు ప్రయత్నాలు చేస్తున్నారట. చెప్పు తీసుకొని సీఐ ముందే ఫిర్యాదు చేసేకి వచ్చిన ఆమెను కొట్టారట, ఆమెకు మద్దతుగా వచ్చిన వాళ్ళను. అవును, చంద్రగిరి మండలం ఏదో అగనూరు ఏదో పేరుందట, అక్కడ రజక సమాజ రజకులు ఉంటారట, సురేష్ ఏదో బబిత అని ఎవరో భార్యాభర్త, వాళ్ళకు టీడీపీ నేత జయచంద్ర రెడ్డి మధ్య ఏంటివో ఆర్థిక లావాదేవీలు ఉన్నాయంటే ఏమున్నాయో, అందుకని వాళ్ళ ఇల్లు రాసేయమని చెప్పి అడుగుతూ ఉన్నారట. ఈ క్రమంలో తాజాగా వెళ్ళి వాళ్ళ ఇంటి మీదకి వెళ్ళి వాళ్ళిద్దరిని పిచ్చగొట్టుడు కొట్టారట. వాళ్ళు కంప్లైంట్ చేద్దామని చంద్రగిరి పోలీస్ స్టేషన్కి వెళ్తే పోలీసులు కంప్లైంట్ తీసుకోలేదట టీడీపీ వాళ్ళు. కాబట్టి వాళ్ళు ఎలాగోలా ఎస్పీ దగ్గరికి వెళ్ళారు, ఎస్పీ ఆదేశాలతో సిఐ మళ్ళీ వీళ్ళని పోలీస్ స్టేషన్కి పిలిపించారట. వీళ్ళనే పిలిపించకుండా ఆ సిఐ చూడండి ఇంకా పోలీసులు ఎట్లుంటారు, బావ అసలు నిజమైన కళాకారులు వీళ్ళు. అసలు వీళ్ళ ఉగ్ర రూపం చూపించమంటే బలహీనుల మీద, అట్ సైడ్ వాళ్ళ మీద, ఎవరి మీద అయితే చూపెడతారు, కానీ ఫిర్యాదు చేసేది వాళ్ళు ఎవరున్నారో వాళ్ళని పిలిచి వివరం ఏందో అడగాలి కదా. మళ్ళీ ఎవరి మీద ఫిర్యాదు చేయాలో ఆయన కానీ పిలిపించారట. ఏం సెటిల్మెంట్లు చేస్తున్నారా పోలీస్ స్టేషన్లో, సెటిల్మెంట్లు చేస్తున్నారా అందరినీ పిలిపించడానికి? వీళ్ళ దగ్గర ఎందుకు ఫిర్యాదు తెలుసుకోవాలి, తర్వాత ఆయన పిలిచి అడగాలి. వీళ్ళు ఉన్నప్పుడే ఆయన రా నువ్వు కానీ వాళ్ళు వస్తున్నారని చెప్పి పిలిపించాడట సిఐ. లేకపోతే అమ్మో సిఐకి మాట వచ్చేస్తుంది, తెలుగుదేశం పార్టీ వాళ్ళు చెప్పినట్లు వాళ్ళకి వ్యతిరేకంగా కంప్లైంట్ తీసుకుంటే అబ్బో సిఐకి మాట వచ్చేస్తుంది, తెలుగుదేశం పార్టీ వాళ్ళు చెప్పినట్లే వినాలి. పిలిపిస్తే ఇప్పుడు వీళ్ళు భార్యాభర్తలకు మద్దతుగా వాళ్ళ సమీప బంధువు ఎవరో చంద్రమ్మని ఎవరో ఆవిడ గారు వెళ్ళారట. ఆ సిఐ ముందే లాడ్ భాష లా భాష బూతులు వాడి చెప్పు తీసుకొని కొట్టాడట సిఐ ముందే ఆ చంద్రమ్మని ఆవిడ. వాళ్ళు ఏడ్చుకుంటూ స్టేషన్ నుంచి బయటకు పరిగెత్తుకుంటూ వచ్చారట సిఐ రూమ్ నుంచి. అక్కడ దావానంలో వ్యాపించి ఫుల్ వైరల్ అయిపోతే ఇప్పుడు ఆ సీసీటీవీ ఫుటేజ్ డిలీట్ చేసేకి పోలీసుల ప్రయత్నం చేస్తున్నారు. చేసేయండి మీకు అడ్డే ఉంది కానీ పత్రికలు ప్రధానంగా రాసుకుంటూ వచ్చాయండి. ఫిర్యాదు చేసేయకపోతే పోలీస్ సిఐ ముందే చెప్పుతూ కొడితే దాన్ని మళ్ళీ సీసీటీవీ ఫుటేజ్ తొలగించేకి పోలీసులు ప్రయత్నాలు చేయడం ఏంది కానీ అండి, ఎవరిష్టం వాళ్ళది.